2014లో పాలమూరు జిల్లాలో 70% ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని అన్నారు. 32 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెచ్చి కనీసం ఒక్కరెకరకాకి కూడా నీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఉద్యమ సమయంలో ఎక్కడో కరీంనగర్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పాలమూరు ప్రజల ఎంపీని చేశారని, కానీ ఆ వ్యక్తి మాత్రం పాలమూరు జిల్లాను నాశనం చేశారని మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి విమర్శించారు. కోయసాగర్ కు 3.9 టీఎంసీ అష్యూర్ వాటర్ ఇచ్చి మహబూబ్ నగర్ పట్టణానికి తర్వాత దేవర్కాపల్లిలోని తేలి నాయకత్వకు నీళ్లు తీసుకుపోవచ్చు అని చెప్పి ప్రజలు ఆ రోజు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు 80 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ పట్టణానికి మిగతా దేవర్కాప తేలి నాయకత్వం కూడా నిధులు మంజూరు చేసిన అవన్నీ కూడా పక్కన పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో అవన్నీ సరిచేసే కార్యక్రమంలో ఈ రోజు మా దేవర్కాపల్లి కావచ్చు మహబూబ్ నగర్ పట్టణానికి నీళ్లు అడిషనల్ వాటర్ సప్లై కావచ్చు, దానికోసం కోయల్ సాగర్ వచ్చే అదనపు జలాలను ఒక 2 టీఎంసీ లేదా 3 టీఎంసీ తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ కోసం ఒక అష్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై మహబూబ్ నగర్ పట్టణానికి, వీలైతే జచ్చర్ల పట్టణానికి ఇవ్వడానికి మేమందరం కలిసి ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులను కోరడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్ గా అతి త్వరలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందామని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కోయల్ సాగర్ కు 3.9 టీఎంసీ అష్యూర్ వాటర్ ఇచ్చి మహబూబ్ నగర్ పట్టణానికి తర్వాత దేవత